యాభై రాజ్యాంగ సభలోపల చర్చ జరుగుతున్నప్పుడు కొత్త దేశం ఎట్లా ఉండాలి అని అన్నప్పుడు ఈ కొత్త దేశం లోపల ప్రైవేట్ వ్యక్తులు వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం ఉండాలి ప్రైవేట్ వ్యక్తులు పరిశ్రమలు పెట్టుకోవడానికి అవకాశం ఉండాలి ప్రైవేట్ వ్యక్తులు ఇంకా కోటాను కోట్ల ఆస్తులు కలిగి ఉండేటటువంటి అవకాశం ఉండాలి అని చర్చ జరిగింది గాంధీని చూసినప్పుడు గాంధీ ఆహార్యం అంతా ఎట్లా మనకు కనిపిస్తుంది అని అంటే పాపం ఆయనకు ఒంటి మీద షర్ట్ ఉండదు కేవలం ఒక బుడ్డగోచి పెట్టుకొని ఉంటాడు ఆయనను చూస్తే ఈయనకు సొంత ఆస్తి లేదు అని అన్నట్టుంటాడు కానీ ఆయనకు వ్యక్తిగతంగా సొంత ఆస్తి ఉన్నదో లేదో తర్వాత సంగతి కానీ గాంధీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా కొన్ని వందల కోట్లకు బలిసినటువంటి మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థని ఆ రోజు కూడా శాసించేటటువంటి వ్యక్తులు గాంధీ చుట్టూ ఉన్నారు అందులో చాలా అత్యంత ప్రధానమైనటువంటి వాడు బిర్లా బిర్లా తన హౌజుని ఢిల్లీలో ఉన్నటువంటి హౌజుని గాంధీకి గిఫ్ట్ చేసేశారు ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే వ్యాపార వర్గాలు పారిశ్రామికవేత్తలు ఎవరైతే రాజకీయాలను నడుపుతుంటారో వాళ్ళతోటి సత్సంబంధాలను మెయింటైన్ చేయటం ద్వారా వాళ్ళ వ్యక్తిగత ఆస్తులు సంపద దెబ్బతినకుండా వాటిని నిరంతరం పెంచుకోవడం కొరకు ప్రయత్నం చేస్తారు దట్ ఈస్ ద రిలేషన్ ఇన్ బిట్వీన్ ద ప్రాపర్టీ అండ్ ద పాలిటిక్స్ వ్యక్తులకు ఉండేటటువంటి ఆస్తికి రాజకీయాలకు చాలా బలమైనటువంటి సంపద ఉంటుంది నీ వందల కోట్ల రూపాయలని ముఖేష్ అంబానీ ఇవ్వాలో సంపాదించినటువంటి 88 బిలియన్ కోట్ల రూపాయలు యుఎస్ డాలర్స్ ఉన్నాయి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ లక్షల కోట్ల రూపాయలని ముఖేష్ అంబానీ ఎంత తెలివి గలవాడైనా సరే ఎవరు దీన్ని తీసుకోకుండా ఎట్లా కాపాడుకోగలుగుతాడు మీ దగ్గర అర్ధెకరం భూమి ఉంటే నీ పక్క పొలం వచ్చి వాడు గెట్టు జరిపి ఇళ్ళ జాయిన్ అయిపోతా ఉంటాడే నీకు 60 గజాల లోపల ఒక ఇల్లు ఉంటే ఆ గజాలు నీ పక్క ఉన్నటువంటి ఇంకా 60 గజాలతో నీకు నిరంతరం గొడవ జరుగుతానే ఉంటుందే కానీ 88 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆస్తి కలిగినటువంటి వ్యక్తి ఎవడు ఏమీ అనలేకుండా వాని దగ్గర నుంచి చిల్లి గవ్వ కూడా ఎవడు దొంగిలించలేకుండా ఎట్లా ఉండగలుగుతా ఉన్నాడు కారణం ఏంటి ఒకడే వ్యక్తి కదా ఒకడే కుటుంబం కదా ఆయన ఆస్తిని ఎవరు ఎందుకు దొంగిలించలేకపోతా ఉన్నారు కారణం ఏంటిది అని అంటే ఈ దేశంలో ఉండినటువంటి రాజకీయాలని మొత్తం కూడా తన గుప్పిట్లో పెట్టుకున్నాడు ఆ రాజకీయాలే తనకు తన ఆస్తికి తన సంపదకు తన రాబోయేటటువంటి తరాల యొక్క సంపదని కూడా కాపాడగలిగేటటువంటి స్థాయి లోపల ఈ రాజకీయాలు ఉంటాయి అందుకనే గాంధీ చుట్టూ బిర్లాలు తిరిగారు టాటాలు తిరిగారు మహత్లాల్స్ సింతియాలు ఆ రోజు దేశం లోపల ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యాపారస్తులంతా కూడా గాంధీతోటి నెహ్రూతోటి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర ఒక్కడంటే ఒక్కడు కనీసం పెట్రోల్ బంక్ ఉన్నాడు ఉండలేడు అయినా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేశాడు అని అంటే ఈ కొత్తగా ఏర్పడబోయేటటువంటి భారతదేశం లోపల ఉత్పత్తి అనేటటువంటిది ఒక వ్యక్తి చేతుల్లో ఉండొద్దు అంటే టాటా రేపటి నుంచి టాటా ఉండొద్దు ఈ దేశంలో బిర్లాలు ఉండొద్దు మఫత్లాళ్ళు సింతియాలు ఈ గుజరాత్ బనియాలు ఎవరు కూడా ఈ దేశం లోపల వ్యాపారం చేయొద్దు ఎవరు ఉత్పత్తి చేయొద్దు ఉత్పత్తి అంతా కూడా ప్రభుత్వమే చెయ్యాలి డబ్బులు ఎవరు తయారు చేస్తారు ముఖేష్ అంబానీ ఇంత ధనవంతుడైనా ముఖేష్ అంబానీ ఏమి డబ్బులు తయారు చేయడు డబ్బులు తయారు చేసేటటువంటి మెకానిజం అంతా ప్రభుత్వం దగ్గరనే ఉంటుంది మిలిటరీ అనేటటువంటిది ప్రభుత్వం దగ్గరనే ఉంటుంది ఇట్లా కొన్ని రంగాలు బ్యాంకు బిఎస్ఎన్ఎల్ రైల్వేస్ పోస్ట్ ఆఫీసులు ఈ మాత్రమే ప్రభుత్వం దగ్గర ఉన్నాయి అంబేద్కర్ ఏమన్నాడు అని అంటే ఏ ఒక్కటి కూడా ప్రైవేటు వ్యక్తుల ప్రైవేటు సమూహాల చేతుల్లోపల ఉండొద్దు ప్రతి ఉత్పత్తి అంతా కూడా కేవలం ప్రభుత్వం మాత్రమే నడపాలి అని అంటే ఇప్పుడు మీరు ఏమైనా చూడండి ఉత్పత్తి చేసేటటువంటి అవి పరిశ్రమలు చేసే ఉత్పత్తి కావచ్చు చిన్న చిన్న కంపెనీలు చేసే ఉత్పత్తి కావచ్చు స్థానికంగా గ్రామాల లోపల మండల స్థాయి లోపల జరిగేటటువంటి ప్రజలకు అవసరమైనటువంటి ఉత్పత్తులు కావచ్చు మనం సిరిసిల్ల కార్మికుల గురించి మాట్లాడుతూ ఉన్నాం ఆత్మహత్యలు జరుగుతాయని మాట్లాడుతూ ఉన్నాం ఎందుకు ప్రభుత్వమే బట్టను ఉత్పత్తి చేసి ప్రజలకు అందించదు రైస్ మిల్లర్ల గురించి మాట్లాడుతూ ఉన్నాం ఎందుకు ప్రభుత్వమే వాటిని ఉత్పత్తి చేసి ప్రజలకు అందించదు మనం ఫార్మాసిటికల్స్ ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్కు తీసుకునేటటువంటి ట్యాబ్లెట్ ట్రీట్మెంటు పోయి అపోలో హాస్పిటల్ లోపల చేరితే 20 లక్షలు 25 లక్షలు రోజుకు 150,000 రూపాయలతోటి పవన్ కళ్యాణ్ ముందుగానే తనకు కోవిడ్ వస్తుంది అని చెప్పి నెల రోజులకు అడ్వాన్స్గా అపోలో హాస్పిటల్ని బుక్ చేసుకున్నాడు ఆయనకు రాలేదు ఆ డబ్బులు ఆయనకు పోయినా కూడా పెద్ద ఉల్లిగడ్డమే పట్టుపోయినట్టు కూడా ఏమీ ఉండదు కానీ డబ్బులు లేకుండా కోవిడ్కు గురయ్యి చచ్చిపోయినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు అంటే ప్రైవేటైజేషన్ ఉంటే ఎట్లా ఉంటుంది అని అంటే
నీకు ప్రమాదం సంభవించక ముందే నువ్వు కోలుకోవడానికి, నువ్వు బయటపడటానికి, ఒడ్డు మీదకి చేరుకోవడానికి అవసరమైనటువంటి అన్ని వెసులుబాట్లు నీకుంటాయి. ఇక్కడ కేవలం సంపద ఉన్నవాడు మాత్రమే రక్షించబడతాడు అంటే చావుని కూడా వ్యాపారంగా నిలబెట్టగలిగినటువంటి శక్తి పెట్టుబడిదారి సమాజానికి, క్యాపిటలిజానికి ఉంటుంది. మార్క్స్ బ్యూటిఫుల్గా ఏమంటాడు అని అంటే, పెట్టుబడిదారుడు వాని హయ్యెస్ట్ రేంజ్ ఎట్ట ఉంటుంది అని అంటే, లాభం వస్తుందంటే వాడిని వాడు కూడా చంపుకుంటాడు పెట్టుబడిదారుడు అంటాడు. ఏ మనిషి అయినా తనని చంపుకోవడానికి అంగీకరించడు, కానీ పెట్టుబడిదారుడు ఎట్టుంటదంటే నీకు లాభం ఇస్తే చచ్చిపో అంటే వాడు చచ్చిపోవడానికి కూడా సిద్ధపడతాడు. అంటే లాభం అంత భయంకరమైనటువంటిది. అప్పుడు అంబేద్కర్ ఏం మాట్లాడాడు అని అంటే, ఈ దేశం లోపల ఏ రంగాల లోపల కూడా ఉత్పత్తి ప్రైవేట్ వ్యక్తులకు ఉండొద్దు. ఉత్పత్తి విధానం అనేటటువంటిది ఇప్పటి వరకు కొన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు, సంపన్నులు, భూస్వాములు, పెట్టుబడిదారులు వాళ్ళు ఉత్పత్తులు చేసి ఒక్క 10 పైసలకు తయారైనటువంటి ఒక వస్తువుని బయట 10 రూపాయలకు అమ్ముకున్నారు. ఇప్పటి నుంచి అట్లాంటి వ్యవస్థ ఉండటానికి వీల్లేదు. వ్యవసాయం కూడా ఒక వ్యక్తి ఒక కుటుంబం చేయటానికి వీల్లేదు అని అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఏమంటాడు అని అంటే, ఈ దేశం లోపల వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఉత్పత్తి కొద్దిమంది వ్యక్తులు కుటుంబాల చేతుల్లో వ్యవసాయం ఉండొద్దు, మొత్తం వ్యవసాయం అంతా ప్రభుత్వమే నడపాలి అని. నిజానికి ఇదిగిన జరిగి ఉంటే ఈ దేశం లోపల ఢిల్లీలో ఈరోజు ఢిల్లీలో రైతులు సూసైడ్లు చేసుకోవడానికి, బాష్పవాయు ఘోరాలకు బలి కావడానికి ఏమాత్రమో అవకాశం ఉండకపోయేది. ఇది మాత్రమే కాకుండా ముఖ్యంగా 1990 నుంచి ఇవాళ 2021 వరకు సుమారు 10 లక్షల మంది రైతులు వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఆత్మహత్యలకు పాల్పడినటువంటి పరిస్థితి కూడా ఈ దేశంలో ఉండి ఉండకపోయేది. అంటే ఏ రంగం కూడా ఉత్పత్తి అనేటటువంటిది ఒక వ్యక్తి యొక్క కుటుంబం యొక్క ఆధీనం లోపల ఉండొద్దు. దాన్ని మొత్తం ప్రభుత్వమే తీసుకొని ఉత్పత్తి చేయాలి. ప్రజలకు ఏం కావాలనో వాటిని అన్నిటిని ప్రజలకు అందించాలి అని అన్నారు. అయితే ఇప్పుడు ప్రైవేటైజేషన్ 1990 వచ్చాం. రాజ్యాంగం రాసేనాడు గాంధీ చుట్టాలు, గాంధీ పక్కాలు, గాంధీ ఫాలోవర్సు, నెహ్రూ ఫ్రెండ్సు, నెహ్రూకు కాంగ్రెస్ పార్టీని నడపడానికి అవసరమైనటువంటి ఆర్థికంగా పెట్టుబడులు పెట్టినటువంటి భూస్వాములు, వ్యాపారస్తులు, ఒక్క ఉదాహరణ మీకు చెప్పాను, గాంధీకి బిర్లాకు ఉండినటువంటి సంబంధం గురించి. ఆ రోజు రాజకీయాలు ఆర్థిక వ్యవస్థను శాసించాయి అని చెప్పి చెప్తా ఉంటారు చాలా సందర్భాల్లో. ఇవాళ పెట్టుబడిదారులు దేశ రాజకీయాలని దేశాన్నే శాసిస్తా ఉన్నారు. దేశం ఎట్లా ఉండాలి అనేటటువంటి విషయాన్ని పెట్టుబడిదారులు ఎట్లా ఉండాలి, పెట్టుబడిదారులకు నియమాలను రూపొందించారు ఆ రోజు రాజకీయాలు. ఈరోజు పెట్టుబడిదారులే రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉండాలి అని చెప్తా ఉన్నారు. ద పాలిటిక్స్ డిసైడెడ్ హౌ టు బి ఎకానమీ. ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉండాలి, ఆర్థిక నియమాలు ఎట్లా ఉండాలి అనేది రాజకీయ సమాజం ఒకనాడు నిర్ణయించింది. ఇవాళ రాజకీయాలు ఎట్లా ఉండాలనో ముఖేష్ అంబానీ ఇంట్లో డిజైన్ జరుగుతుంది. అది ఆ తర్వాత బయటకు వచ్చి రాజకీయాలు కొనసాగుతూ ఉంటాయి. సుప్రీంకోర్టులు ఇచ్చే తీర్పులు ఎట్లా ఉండాలనో ఒక పెట్టుబడిదారుడు నిర్ణయిస్తాడు. ఆ రకంగా వచ్చి ఇక్కడ తీర్పులన్నీ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ సభ లోపల నెత్తినోరు కొట్టుకొని ప్రతి ఒక్కడికి సమాధానాలు ఇస్తూ 100 గంటలు వాదించాడు సభ లోపల. సొంత ఆస్తి కేవలము ఇంటి వరకు ఉంటే సమస్య లేదు, కానీ ఇంటి కంటే ఎక్కువ ఎవరికి సొంత ఆస్తి ఉండటానికి వీల్లేదు అని.